రాయలసీమ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో నంద్యాల కాకినాడ ఎన్నికల ఫలితాలు వైసీపీపై ఎటువంటి నెగిటివ్ ప్రభావాన్ని చూపలేకపోయాయి. వైసీపీ తాజాగా ప్రజల్లోకి తీసుకువచ్చిన నవరత్నాలు, వైఎస్ఆర్ కుటుంబ పథకాలకు వస్తున్న స్పందనే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి ఎంతో ఆప్తమిత్రుడిగా ఉండే వ్యక్తి కడపలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగయ్యాక ఏ పార్టీలో అంత యాక్టివ్గా లేరు. కానీ జగన్పై తీవ్ర వ్యతిరేకత చూపేవారు డిఎల్. కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై డిఎల్ జగన్ పై ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు కూడా గతంలో వినిపించాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో జగన్ పై తనకు ఎటువంటి పగా కక్ష లేదని, కాంగ్రెస్ ఆడిన నాటకంలో మేము పావులం అంటూ ఓ సంచలన కామెంట్ చేశారు డిఎల్. అలాగే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో మైదుకూరు ప్రాంతాల్లో వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సుల్లో కూడా డిఎల్ ఫోటోలు హల్చల్ చేశాయి. ఇక ఆయన వైసీపీలోకి ఎంటర్ అవుతారని అందరూ ఆ సమయంలో భావించారు. తర్వాత జగన్ బాబాయ్, వైఎస్ వివేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని డిఎల్ ను కలిసి కోరిన విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా కాజీపేట, మైదుకూరు మండలంలోని వనిపెంట, లెక్కలవారిపల్లె తదితర గ్రామాల్లో డిఎల్ కు మంచి నేమ్ ఉంది, బలమైన కేడరు ఉంది. గతంలో టీడీపీలో ఉండి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి వైసీపీలోకి చేరి మైదుకూరు ఎమ్మెల్యే సీట్ సంపాదించుకుని ఎమ్మెల్యే అయ్యారు 2014 ఎన్నికల్లో. తాజాగా మైదుకూరులో పార్టీ మరింత బలంగా మారడానికి జగన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా డిఎల్ చేరికపై మంతనాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జగన్ బంధువులతో డిఎల్ సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామరెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చి జిల్లాలో కేడర్ను బలంగా చేసుకోవాలని, డిఎల్ ను పార్టీలో చేర్చుకుని కీలక పదవి ఇవ్వాలనే యోచనలో జగన్ ఉన్నారని జిల్లాలో విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.